రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం. రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అన్నారు. ఇంది ఇన్ని మంచి పాత్రలు ఉంటే, సీతారాముడు లాంటి గొప్ప పాత్రలు ఉంటే, హనుమంతుడు పూజించినటువంటి పాత్రలు ఉంటే, హనుమంతుడిని రామాయణ మహామాల రత్నం అనడం ఏమిటండి? రామాయణం ఒక మహామాల అంటే మెళ్ళో వేసుకునే ఒక రత్నమాల అనుకోండి, అందులో ఒక ముత్యాల మాల అనుకోండి. అందులో రత్నం అంటే ఈ పతకం, ఈ పెండెంట్ అంటారు ఇప్పుడు భాషలో, పెండెంట్ పెండెంట్ అంటారు అంటే పతకం. సరిగ్గా ఇక్కడ ఉంటుంది ఈ పతకం, ఎప్పుడు ఇక్కడికి రావాలి, హృదయం దగ్గరికి రావాలి. హృదయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. హృదయం ఎక్కడ ఉన్నది? రాసిన వాడికి తెలియదు, వినేవాడికి తెలియదు ఎక్కడుంది. హృదయం అక్కడ ఉండదు, అక్కడ ఉండదే అని ఛాతి అంటారు. హృదయం అనేది ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా. హృదయానికి లెక్క ఏమిటంటే ఈ కంఠం కింద భాగంలో ముచ్చిలికుంట అని ఓ ప్రదేశం ఉంటుంది సంస్కృతంలో, దాన్ని నిష్ఠి అంటారు. ఖచ్చితంగా నిష్ఠి అంటారు. కంఠం కింద గుంటలా ఉంటుంది, ముచ్చిలిగుంట అంటారు దాన్ని. ఇక్కడ బొటనవేలు పెట్టి సరిగ్గా ఈ జానడు సరిగ్గా లెక్క చూడాలి. మళ్ళీ బొడ్లో చిటికిన వేలు పెట్టి పైకి జానడు లెక్క చూడాలి. ఇక్కడ చూడకండి, ఇంటికి వెళ్ళాక చూడండి. వారెవరో పక్కవారు బొడ్లో వేలెడుతున్నారు, అది మరీ ప్రమాదం. సరిగ్గా ఇక్కడ ముచ్చిలకుంట దగ్గర ఇక్కడ బొటన వేలు పెట్టి ఇక్కడికి జానడు, కింద బొడ్లో వేలు పెట్టి పైకి జానడు చూస్తే ఈ రెండు జానలు ఎక్కడ కలిసాయో దాన్ని హృదయస్థానం అంటారు. మనం మెళ్ళో వేసుకునే రుద్రాక్షమాలైనా తులసిపోసలైనా ఇంచుమించుగా మంగళసూత్రమైనా అక్కడికి వస్తుంది సరిగ్గా. ఎందుకు అక్కడికి ఎందుకు వస్తుంది? అక్కడే పతకం ఎందుకు అంటే అది సరిగ్గా హృదయస్థానం. అక్కడ ఆ హృదయంలోనే పరమాత్మ ఉంటాడు ఖచ్చితంగా. పద్మకోశ ప్రతి ఏకాశుకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్య వితస్థ్యాంతే నాభ్యా ఉపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్చాయతనం మహతు సంతదగుం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిర్ విశ్వతోముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్టన్నాకారమజరః కవిః తిర్యగూర్ధ్వం అధశ్యాయీ రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహం ఆపాదతలమస్తకః తే వన్నిశిఖ అనీయోర్ధ్వా వ్యవస్థ నీలతో యదమధ్యస్తాద్విద్యుల్లేఖే భాస్వర నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిః సేంద్రః సోక్షరః పరమస్వరాటు. మనం గుళ్ళోకి వెడితే ఊళ్ళకే మంత్రపుష్పం వారు చదువుతారు, మనం ప్రసాదం తీసుకుని వచ్చేస్తాం, కానీ మంత్రపుష్పం ఇది. ఆ మంత్రపుష్పంలో ఉన్న అర్థం ఏమిటంటే నీ హృదయం కిందికి వేలాడుతున్న తామర పువ్వులా ఉందయ్యా, దానికి ఒక మధ్యస్థానం ఉందయ్యా. తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ హృదయస్థానంలో సుషిరగుం సూక్ష్మం చాలా సూక్ష్మమైనటువంటి ఒక రంధ్రం ఉందయ్యా, అక్కడ ఒక తేజస్సు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. అదే స్వం ఆపాదతల మస్తక సంతాపయతి స్వం దేహం ఆపాదతల మస్తక. శరీరంలో ఉండే 72,000 నాడులకి అవసరమైనటువంటి తేజస్సుని చైతన్యాన్ని అందించేటువంటి పదార్థం అదేనయ్యా. స బ్రహ్మ శశి వత్సహరిశేంద్రక అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే శివుడు, అదే రుద్రుడు, అదే ఇంద్రుడు, అదే ఈ సమస్త ప్రపంచం. దాన్ని నువ్వు పట్టుకోగలిగితే మొత్తం విశ్వమంతా నీ చేతుల్లో ఉన్నట్టే. విశ్వం విష్ణు అని కేవలం మంత్రపుష్పంలో చెబుతున్నారు. మనం గుళ్ళో కడుతున్నాం, దండం పెట్టుకుని వచ్చేస్తున్నాం, వాళ్ళు ఏదో చదువుతున్నారు, మనకు అర్థం కావట్లా, మన కోరికలు తీరయ్యా అని ఆలోచించుకుంటున్నాం తప్పితే ఈ విషయం ఆలోచించట్లా. అందుకే నిన్న చెప్పాను, నేను 3 ప్రదక్షిణాలు చేశాక లోపలికి వెళ్ళాక ఆత్మ ప్రదక్షిణం చేయమని చెబుతారు పూజారి గారు. ఎందుకు అంటే 3 ప్రదక్షిణాల్లో ముందు తమోగుణం రజోగుణం సత్వగుణం వదిలేయాలి. అప్పుడు లోపలికి పెడితే గుణాతీతుడైనటువంటి రామచంద్రమూర్తి కనపడతాడు. అప్పుడు ఏం చెబుతారు, ఆత్మ ప్రదక్షిణం చేయి, గుళ్ళో విగ్రహం రూపంలోనే కనపడతాడు, అక్కడ కూర్చుంటే ఉపయోగం లేదు, కొబ్బరికాయ చెక్కలు మిగులుతాయి. చివరికి గుడి అనేది గుండెల్లో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికి గుడి అనేది అభ్యాస కేంద్రం. అంతేగాని గుళ్ళోకి వెడితేనే మోక్షం ఉంటే నమశివాయ, అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఒక మాట లేకుండా మాట్లాడతాను నేను. గుళ్ళో 100 సార్లు తిరిగినా, రోజు గుళ్ళోకి వెళ్ళినా, చెవుల నిండా పూలెట్టుకున్నా, అదేమీ కలిసి వచ్చే వ్యవహారం కాదు, అది కేవలం అభ్యాస కేంద్రం. పక్కాగా చెప్పాలంటే కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతా ఎందుకు? తర్వాత ఎక్కడో ఉద్యోగం చేయడానికి. అంతేగాని కోచింగ్ సెంటర్లోనే ఉద్యోగం అంటే ఎలాగా, ఎంతమందికి ఇస్తాడని ఉద్యోగం? గుడి అనేది అభ్యాస కేంద్రం. ఈ గుండెల్లో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికి గుడి ఒక అభ్యాస కేంద్రం.
మనకి దురదృష్టవశాత్తు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం భక్తి ఎలా వ్యాపించింది అంటే గుళ్ళో గడితే సార్లు, గుళ్ళో అడుగు పెడితే సార్లు, 3 సార్లు ప్రదక్షిణం చేస్తే సార్లు, ఇక ఆ దేవుడికి ఎన్నిసార్లు, ఈ దేవుడికి ఎన్నిసార్లు, ఇంతమంది దేవుళ్ళు లేరండి అజ్ఞానం కానీ, ఉన్నది ఒకే ఒక భగవత్ శక్తి. దాన్ని వేళ మనం సుందరకాండ రూపంలో రాముడు సీత హనుమంతుడు అనే దేవతల రూపంలో చెప్పుకుంటున్నాం. రేపొద్దున ఇంకో చోట కాళహస్తి మహత్యం చెప్పమంటే శివుడు గురించి మాట్లాడుకుంటాం, అదే శక్తి. ఇంకో చోట భాగవతం మీద మాట్లాడినంటే ఇదే శక్తిని కృష్ణుడిగా వర్ణిస్తావమ్మా. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే అని పైగా వేదం ఏం చెబుతుంది అంటే ఉన్నది ఒకటే కాదయ్యా, ఆ ఉన్నది నువ్వే తత్వమసి, అది నువ్వే అవుతున్నావు. తత్వం అసి, తెలిస్తే తత్వమసి, తెలియకపోతే తత్వం అసి. మనకు అర్థం కాదు, ఎందుకంటే మనవ దేవుడు ఏమిటి, మనవ దేవుడు ఏమిటి, పిచ్చి మాట, మనం దేవుడు ఎలా అవుతాం, మనం అనేది మర్చిపోతే అవుతామమ్మా. అనుమానంలా మనం ఏమనుకుంటున్నాం, మనం నేనంటే గరికిపాటి నరసింహరావు, నేనంటే ఓ కులానికి చెందినవాడు, నేనంటే ఓ ప్రాంతానికి చెందినవాడు, నేనంటే ఒక మొగాడు అనుకుంటున్నాం. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఈ కార్యక్రమానికి రాగానే నాకు ఇక్కడ ఒకటి దగ్గరించారు బ్యాడ్జీ అని. అంటే ఇది ఎందుకోసం ఇక్కడికి వచ్చినా నేను చీఫ్ గెస్ట్, ఇది ఒక్కటి లేదనుకోండి, మామూలుగా నేను ప్యాంటు చొక్కా వేసుకుని అక్కడ కూర్చున్నా అనుకోండి, ఓ పెద్ద మనిషి వచ్చి ఏమండి కానీ మంచినీళ్ళు కావాలి ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఈ బ్యాడ్జీ ఉందనుకోండి నన్ను అడగడు, ఇది ఏదో తగిలించారు, ఈయన ఏదో చీఫ్ గెస్ట్లో ఉన్నాడు, ఈయన అడిగితే బాగుండదు అనుకుంటాడు. అంతే, అందుకోసం తగిలించారు. ముఖ్యంగా వచ్చిన వాళ్ళకే తగిలిస్తారు, వచ్చిన వాళ్ళందరికీ గుచ్చుతారా ఇవన్నీ, పైగా గుండెల్లో గుచ్చుతారు దగ్గరకు వచ్చి, అందరికీ గుచ్చరుగా. దీని ఉద్దేశం ఏమిటి, ఈయన ప్రత్యేకమైన మనిషి, దీని ఉద్దేశమే అది అని గుర్తించమనే కదా. అలాగ ఈ లోకంలోకి రాగానే భగవంతుడు మనకి తగిలించిన బ్యాడ్జీ ఈ శరీరం. వీడొక మనిషిని గుర్తించండి, వీడికో కులం ప్రాంతం ఉన్నాయి, వీడికో మగతనం ఆడతనం ఉన్నాయి, అంతే. ఈ కార్యక్రమం అయిపోగానే ఈ బ్యాడ్జీ తీసేస్తాం కదా, జీవితం అయిపోగానే ఈ శరీరం కూడా తీసేయాలి, అది నువ్వు కాదు, అది తగిలించిన బ్యాడ్జీ. ఇంకా బ్యాడ్జీ సరిగ్గా చెప్పాలంటే దాని పేరే బ్యాడ్జీ, ఇట్స్ నాట్ గుడ్, ఇట్ ఇస్ వెరీ బ్యాడ్జీ, అంతే అయిపోయింది. ఈ శరీరం నేననే విషయాన్ని మర్చిపోతే తప్ప ఆధ్యాత్మికతలో ఆలు కూడా అర్థం కావు. అప్పుడు సబ్రహ్మ శశి వత్సహరిశ్చేంద్రస్సోక్షర పరమస్వరాటు, ఆ గుండెల్లో ఉండేటువంటి సూక్ష్మమైన తేజస్సే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు అనేటువంటి దేవుటో అర్థమైతే అదే నువ్వు అని కూడా అర్థం అవుతుంది. అందుకే గుళ్ళో ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి, ఇంతవరకు నా చుట్టూ తిరిగావు బాగానే ఉంది, ఇక నుంచి నీ చుట్టూ తిరగమంటాడు ఆయన. నీ శరీరం చుట్టూ నువ్వు తిరిగి నీ శరీరంలో నాడులేమిటో, ఆ నాభిస్థానం ఏమిటో, 6 చక్రాలేమిటో, ఈ ఆజ్ఞాచక్రం ఏమిటో, ఈ కనుబొమ్మలు ఏమిటో, ఇక్కడ తిలకం బొట్టు పెట్టుకోవడం ఏమిటో, దాని ఉద్దేశం ఏమిటో, ఇవేమీ తెలుసుకోకపోతే జరిగేదేమీ లేదయ్యా. ఊరికే బొట్టు పెట్టినంత మాత్రమే మోక్షం వస్తుందంటే ఎలాగా? ఈ గుండెల్లో ఉండేటువంటి దేవుణ్ణి, పతక స్థానంలో ఉన్నవాడిని ఎలా పట్టుకోవాలి, మన శరీరంలోనే ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి, దానికి దేవాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, గ్రంథాలను ఎలా ఉపయోగించుకోవాలి, ప్రవచనాలను ఎలా ఉపయోగించుకోవాలి, మన కళాశాలను ఎలా ఉపయోగించుకోవాలి, మన కాపరాన్ని ఎలా వినియోగించుకోవాలి. జీవితం అంతా గుండెల్లో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికి చేసే సాధన, జీవితం సాధన, భగవంతుడు లక్ష్యం. దురదృష్టవశాత్తు ఇవాళ భగవంతుడే సాధన అయింది, జీవిత భోగాలు లక్ష్యమైనవి. వివేకానందుడు అంటాడు, అన్ఫార్చునేట్లీ ది మీన్స్ హ్యాజ్ బికమ్ ది ఎండ్ అండ్ ది ఎండ్ హ్యాజ్ బికమ్ ది మీన్స్ అంటాడు. జీవితం అంతా ఒక సాధన, దేనికంటే ఆత్మజ్ఞానం పొందడానికి, నువ్వు భగవంతుడివని తెలుసుకోవడానికి, తత్వమసి అహం బ్రహ్మాస్మి ఈ రెండు మాటల అర్థం తెలుసుకోవడానికి జీవితం సాధన, జీవితం మొత్తం సాధనే. చదువుకోవడం కాదు, ఉద్యోగం చేయడం, కాపరం చేయడం, మరణించడం సహా జీవితం సాధన. ఆ సాధన మొత్తం దేనికంటే భగవంతుడిని తెలుసుకోవడానికి, తాను తనలోనే ఉన్నాడు భగవంతుడిని తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి. మనం ఏం చేశాం, జీవితంలో భోగాలు అనుభవించడానికి భగవంతుడిని సాధన చేసుకున్నాం. గుళ్ళోకి వెళ్ళి నాకు అది ఇయ్యి, ఇది ఇయ్యి, నీ చుట్టూ ఎన్నిసార్లు తిరగమంటావు, ఏ పూజ చేయమంటావు అనగానే మనకు దొరుకుతాడు ఓ పూజారో పురోహితుడు, ఆయన చెబుతాడు 108 కొబ్బరికాయలు కొట్టు 216 సార్లు తిరగమని, వెంటనే మొదలెడతాం. పైగా మనకు తీరగానే ఇంకొకటికి చెబుతాను, నాకు తీరింది నువ్వు కూడా వెళ్ళు. మా కుర్రాడికి, మా రెండో అబ్బాయికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు ఎప్పుడో ఓసారి మా ఇంటికి వచ్చాడు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్నే వెళ్ళిపోవాలన్నాడు. నేనన్నా అంత పొద్దున్నే లేచి వెళ్ళడం ఎందుకయ్యా, కాస్త పొద్దుక్క స్నానం టిఫిన్లు ఇవి చేసి వెళ్ళండి, ఇద్దరు వెళతారు కదా అన్న. మా అబ్బాయి అన్నాడు, వాడిని వెళ్ళని నాన్నగారు మీకు తెలియదు అన్నాడు. సరే వెళ్ళమన్న. తర్వాత వీడిని అడిగా, ఏమిట్రా అని తొందరపడుతున్నాడన్న, వాడు ఆంజనేయ స్వామి గుళ్ళో రోజుకి 108 సార్లు ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాడండి, ఒక గుళ్ళో అక్కడికే వెళ్ళాలి అన్నాడు. అంటే నేనన్నాను, మన పక్కన గుడి ఉంది కదా అన్న, కుదరదండి ఆ గుళ్ళోనే అన్నాడు. మూర్ఖత్వం వ్యాపించడం అంటే ఇదే.
అంజనేయస్వామికి నువ్వు మొక్కుకున్నా, వెంకటేశ్వరకు మొక్కున్నా, అమ్మవారికి మొక్కున్నా, సాయిబాబాకి మొక్కున్నా, దేవుడు ఒక్కడే కదా. ఏ గుడైతే ఇదో అజ్ఞానమైతే మళ్ళీ నేను హయత్ నగర్లో ఆంజనేయస్వామికి మొక్కుకున్నా, హిమాయత్ నగర్లో ఆంజనేయస్వామికి కాదు అండం, ఇంకా భయంకరమైన అజ్ఞానం. అక్కడ ఆ నగర్లో ఒక ఆంజనేయుడు, ఈ నగర్లో ఒక ఆంజనేయుడు ఉంటాడా? అలా ఉంటే దేవుడు అవుతాడా అని నేను అదేమిట్రా, అదేం పద్ధతి అన్న. అసలు అది కాకుండా ఇంకా తర్వాత చెప్పాడు, అసలేంది మీరు ఆశ్చర్యపోతారు, ఇంతకీ ఎందుకు మొక్కుకున్నాడో తెలుసా నాన్నగారు అన్నాడు. ఎందుకు రా అన్న, వాడికో గర్ల్ ఫ్రెండ్ ఉందండి, ఎంత ప్రయత్నించినా ఐ లవ్ యూ చెప్పడం లేదు. అది చెబితే 108 ప్రదక్షిణాలు చేస్తే చెబుతుందని ఎవడో చెప్పాడు. వాడు 108 రోజులు తిరగాలట, 108 తిరగాలి రోజుకి. అందుకోసం తిరుగుతున్నాంటే నేను ఆశ్చర్యపోయా. దీనికోసం ఆంజనేయస్వామిని వెతుక్కోవడం ఏంటో, ఆయన ఘోటక బ్రహ్మచారి కదా అన్నాను నేను. శ్రీకృష్ణుడిని పట్టుకో, వెంకటేశ్వరుని పట్టుకో, వీడికి ఎవరిని పట్టుకోవాలో కూడా తెలియదురా అన్నాను నేను. 10 భార్యలు ఉన్నవాడిని పట్టుకోవాలి, కానీ గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ యూ చెప్పాలంటే ఆంజనేయస్వామిని పట్టుకోవడం ఏంటండి? ఆయనకి ఎవరూ చెప్పలేదు, మీకు కూడా చెప్పకుండా చేస్తాడే. మన అజ్ఞానం ఎలా ఉంటుందండి, ఉదాహరణ కోసం చెప్పా, కానీ వాస్తవం మన అజ్ఞానం ఎలా ఉంటుంది. అంత గొప్ప ఆంజనేయ స్వామి నువ్వు ప్రదక్షిణం చేయడం ఎందుకోసం అంటే, గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ యూ చెప్పడం కోసమా? అంత తప్పించిపోతున్నావా? మాకందరికీ ఎవరూ ఐ లవ్ యూలు చెప్పలేదా? పెళ్ళిళ్ళు చేసుకోలేదా? కాపరాలయ్యకి ఇప్పుడు ఎందుకు వేదాంతంలో పడ్డామండి? తెలుసును కాబట్టే ఈ ఐ లవ్ యూ అంత గొప్పగా ఉండదు. తర్వాత ఆవిడ చెబుతుంది, ఇక మనం చెప్పం. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు ఖచ్చితంగా, చూసుకోండి మీరు ఎక్కడైనా సరే. ఎందుకంటే కొత్త మోజు, మా ఆవిడని కొంగొట్టు తిరుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి పాపం మురిసిపోయి, ఏమిటో మా హస్బెండ్కి నేనంటే, కంగారు పడకమ్మా, కంగారు పడకు, ఏడాది ఆగు, తొందర పడకు, కొత్తలో అలాగే ఉంటారు. ఆ మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2 నుంచి భర్త మాటే భార్య వింటుంది. ఇక్కడ పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఇక అలవాటు పడిపోతారు వాళ్ళు, ఈ మొగుళ్ళ నాకు ఇంతే మొగాళ్ళు పెత్తనాలు తప్పవమ్మా, ఈ దేశంలో మా అమ్మ పడలా, నేను అలాగే పడాలి అని సర్దేసుకుంటారు. చిత్రం ఏమిటంటే, 1వ సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటారు. ఇకంతే, కిటికీ తీస్తే బోర్డు సీరియల్, బోర్డు ఉంటా తోసు ఉంటా తిట్టుకోవడమే. ఎందుకంత అయ్యిందండి? సరదాకి నవ్వుకున్నాం, బాగానే ఉంది, తీవ్రంగా ఆలోచిద్దాం. 1వ సంవత్సరం ఉన్నంత మోజు, కనీసం 2వ సంవత్సరం ఉన్నంత మోజు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచేసరికి ఎందుకుంటా లేదండి? ఏమైపోయింది? నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, మనం ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడంలా కామించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. ప్రేమ ఉంటే ఇలా ఉండదు, ఆకర్షణ ఉంటే అలా ఉంటుంది. కుర్రాడు ప్రేమలో పడ్డాడంటే ఆకర్షణలో పడ్డాడు. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ క్రేజీనెస్. అదొక ఆకర్షణ, అదొక వ్యామోహం, అది తగ్గిపోతుంది సహజంగానే. 1 ఏడాది కాగానే తగ్గిపోతుంది, విషయం అర్థమైపోయింది. మనం అనుకున్నంత ఏం లేదు ఇక్కడ సీన్ని తెలిసిపోయి, ఏదో ఊహిస్తారు తెలియక. అందుకే వేదాంత గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెబుతారు, వివేకానందులో చెబుతాడు ఓ చోట, 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో అర్థమవుతుందని చెప్పాడు. ఇద్దరికి, భార్య భర్త ఇద్దరికి. ఎందుకని? అనేక పిల్లలు, పెంపకాలు, ఆదాయం, ఖర్చులు, అప్పులు, గొడవలు ఇవన్నీ పడేసరికి ఇంత గొప్పది అనుకున్నంత ఇదిగా లేదు సంసారం అని అర్థమైపోలా, అనవసరంగా పెంచుకున్నామని. అప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం. అందుకే మీరు ఆధ్యాత్మిక సభలు మామూలుగా ప్రవచనాలు ఎక్కడైనా జరిగే చోట, గుళ్ళల్లో జరిగే ప్రవచనాలు గమనించండి, ఖచ్చితంగా అబవ్ 60 60 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉంటారు. ఎవడైనా 30 ఏళ్ళ వాడు ఉంటే వాడిని పిలిచి ఓ దండ వేసేయచ్చు అనుమానండి. ఒకవేళ వాడు ఉన్నాడు అంటే ఎందుకు ఉంటాడు అంటే, వాడికి ఇలాగే గర్ల్ ఫ్రెండ్ లాగే ఏవో కోరికలు తీరడానికే ఉంటాడు, వాడు జ్ఞానం కోసం ఉన్నాడు. జ్ఞానం కోసం ఎవడన్నా ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాడు వచ్చే జన్మలో రమణ మహర్షి శంకరాచార్యు అవుతాడమ్మా, వాడికి నమస్కారం. ఆధ్యాత్మికమైన సభల్లో మనం జ్ఞానం కోసం ఉండాలి, పుణ్యం కోసం కాదు, పురుషార్థం కోసం కాదు, జ్ఞానం కోసం ఉండాలి. జ్ఞానం అనేటువంటి ఒక్క ఆయుధాన్ని మనం ధరించగలిగితే, జ్ఞానం అనేటువంటి ఒక్క కవచాన్ని మనం ధరించగలిగితే, ఏ కష్టాలు మన ఏం చేయలేవు, ఏ సుఖాలు మనని వ్యామోహంలో ముంచలేవు, అన్నిటికీ అతీతంగా ఆనందంగా ఉండగలుగుతాం. హనుమంతుడి జీవితం నుంచి, సుందరకాండ నుంచి మనం ప్రధానంగా నేర్చుకోవలసినవి 2, 2. 1 స్మర్తవ్యం, 2 కర్తవ్యం. జీవితంలో ఈ రెండింటినీ మనం అనుసరిస్తే దుఃఖం మన దగ్గరికి చేరదు, ఆందోళన మనకి రాదు, మధుమేహం కానీ, రక్తపోటు కానీ, గుండెపోటు కానీ వచ్చే సమస్యలే. కర్తవ్యం అంటే నువ్వు చేయవలసిన పని చేయి, అనవసరంగా పనులు పూసుకోవద్దు. కర్తవ్యం అంటే డ్యూటీ, చేయవలసిన పని.
చేయవలసిన పనులే మనం చెయ్యాలి. పూసుకోకూడదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గించుకోవాలి. కొన్ని యవ్వనంలో ఉన్నప్పుడు కాస్త ఏదో ఉత్సాహాలు ఉంటాయి. కొంచెం 40 ఏళ్ళు దాటే 50 ఏళ్ళు దాటే బాధ్యతలు బరువులు తగ్గించుకోవాలి. ఇంక పెంచుకోకూడదు. కర్తవ్యాలు మాత్రమే చెయ్యాలి. 50 ఏళ్ళు దాటాయంటే కర్తవ్యాలు మాత్రమే చెయ్యాలి. అనవసరంగా పెంచుకోకూడదు. అందుకే మనకు వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా చెబుతారు, ఈశాన్యంలో బరువులు పెట్టద్దంట. ఈశాన్యం దిక్కులో తీసుకెళ్ళి ఈ మైకు పెట్టండి, ఏమవుతుందో చూస్తానని. ఏం కాదు, ఎందుకు చెప్పారు? ఈ కుర్చీ పెట్టండి. ఏం కాదు, ఎందుకు చెప్పారు? ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు. మన ఇళ్లన్నింటిలో దేవాలయం దేవుడు బొమ్మలు ఈశ్వరుడు ఈశాన్యంలో పెడతాం. దేవుడు పూజ ఈశ్వరుడు దిక్కు. ఈశ్వరుడు కైవల్యాన్ని ఇస్తాడు. కైవల్యం అంటే మోక్షం. నీకు ముక్తి కావాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కానీ కొత్త బరువులు పెంచుకుంటే ఎలాగా? అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. అంత గొప్పది వాస్తుశాస్త్రం. వాస్తు చెప్పేవాళ్ళు ఎవరు? ఈ విషయాలు చెప్పరు. ఈశాన్యం పెట్టగోడ పెట్టు, ఆగ్నేయం అద్దగోడ పెట్టు, మీ ఆవిడని అక్కడ నుంచో పెట్టు అని చెప్తారు. ఇంత కబుర్లేని దీనివల్ల ఏమీ జరగదు ప్రయోజనం. పెట్టగోళ్ళు అడ్డగోళ్ళు ఉన్నవన్నీ కూలగొట్టడం, కొత్తవి కట్టడం, ఇదంతా గుడ్డి నమ్మకం. అసలు శాస్త్రమే కాదు. పైగా స్పష్టంగా మొహమాటం లేకుండా చెబుతున్నా. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత వాస్తు గురించి మాట్లాడడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. దానికి అది పనికిరాదు. పల్లెటూళ్ళలో పూర్వం ఎకరం ఇల్లు ఎకరం దొడ్డి ఉన్నప్పుడు పుట్టిన వాస్తు శాస్త్రం అది. మనం విశాఖపట్నం చేరి విశాఖపట్నంలో డాబా ఇల్లు చూద్దామంటే కనపట్ల అన్ని అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లే. ఎక్కడ పెడతావుండే నువ్వు? ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టావు, బావి తెవ్వావు, పక్కవాడికి అది వాయువు చెప్పింది, వాడు సెప్టిక్ ట్యాంక్ తెవ్వాడు, ఏమైంది మన పరిస్థితి? మనం బావి తెవ్వాం, నీళ్లు నీళ్లు పవిత్రం అని, వాడు సెప్టిక్ ట్యాంక్ తెవ్వాడు పక్కనే, వాడికి అది వాయువు, మరేం చేయమంటావు? ఆ వాయువ్య నీళ్ళు ఇటు వచ్చాయా, ఈ ఈశాన్య నీళ్ళు ఇటు, ఎవరు లెక్క చూశారు? అంతే. అపార్ట్మెంట్లో కట్టడం మొదలుపెట్టిన తర్వాత వాస్తు చూడడం అంటే బుద్ధి తక్కువ, అనవసరం. ఇది కేవలం వాస్తు వ్యాపారులు బతకడం కోసం తప్పితే జాతిని బాగు చెయ్యదు. నిజమైన వాస్తు ఇది. ఈశాన్యంలో బరువు పెట్టద్దని ఎందుకు అన్నారంటే దాని తత్వం గ్రహించాలి. అక్కడ కూర్చుని దేవుడు పుస్తకాలు చదువుతున్నాం. రోజుకు 1/2 గంట 1/2 గంట పోని ఊపుకున్న వాళ్ళు గంట కేటాయించారు. ఏమిటి, 50 ఏళ్ళు చదివాం, ఎన్నో పుస్తకాలు చదివాం, ఎన్నో స్తోత్రాలు చదివాం, ఏం గ్రహించాం? ఏ బరువు తగ్గించుకున్నాం? ఏ బాధ్యతను వదిలిపెట్టాం? 70 ఏళ్ళు వచ్చినా ఇంకా నా పెత్తనం చల్లాలి, నా పెత్తనం చల్లాలి, నా మాట చల్లాలని ఇంటా బయట కూడా ప్రయత్నం చేస్తున్నామే. మనకి ఈశాన్యంలో బరువులు ఉంటే ఎంత, పోతే ఎంత? మన మనస్సు నిండా బరువులే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ భౌతికంగా జరుగుతున్న విషయాన్ని మానసికంగా తాత్వికంగా ఆలోచన చేసుకోకపోతే ఏ తత్వశాస్త్రమో అర్థం కాదు. ఆ ఖాళీగా ఉన్నప్పుడల్లా మన పని అయిపోయిన వెంటనే భగవన్నామస్మరణ ఏకాంతంగా చేస్తే ఖచ్చితంగా శరీరంలో మనస్సులో బుద్ధిలో ఉండే శక్తి పెరుగుతుందండి. ఒక తేజస్సు వస్తుందండి ఆ వ్యక్తులు. ఏ సమస్యనైనా సరే తేలిగ్గా ఎదుర్కోగలుగుతాడు, ఏ పనైనా సరే సులభంగా చేయగలుగుతాడు. దీన్ని బ్యాటరీ ఛార్జింగ్ అంటారు ఇప్పుడు భాషలో చెప్పాలంటే.